ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయంతో తిరుగుతోంది ముఖ్యంగా లేఖల అస్త్రాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి తాజాగా ముద్రగడ పద్మనాభం మరొకసారి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ నేరుగా ఆయన టార్గెట్ చేస్తూ రెండోసారి లేఖ రాయడం జరిగింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు ఉన్నారు జకీర్ గారు నమస్తే అండి నమస్తే ఏంటి జకీర్ గారు మళ్ళీ ముద్రగడ లేఖని పవన్ కళ్యాణ్ మీద సంధించారు ఏంటి మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతోందా కదా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర ప్రారంభించాడో మన అక్కడి నుంచి చూస్తే అంటే అన్నవరం నుంచి అన్నపురం దాకా కూడా చూస్తే ప్రజల్లో వచ్చిన అలజడనండి లేకుంటే ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణ కానివ్వండి పూల వర్షం కానివ్వండి లేకుంటే ఆయనకు మద్దతుగా జన సమీకరణ జరుగుతున్న పద్ధతి కానీ ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ తొలి విడత వారహ యాత్రలోనే సిక్సర్ కొట్టినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది మొదటి అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ గేమ్లో క్రికెట్ గేమ్లో మొదటి బాలకి ఆయన సిక్సర్ కొట్టాడు ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా నిజాల అబద్ధాలు అనేది కాదు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ప్రచారం ప్రజల్లో ఎప్పుడూ నానుతూ ఉండడం ఇందులో పవన్ కళ్యాణ్ దాదాపుగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఆయన ఏం మాట్లాడాడు ముద్రగడ పద్మనాభం ఏం రాశాడు అనేది పక్కన పెడదాం బట్ అదర్వైజ్ పవన్ కళ్యాణ్ దాదాపుగా అంటే ఆయన నేను చెప్పాను కదా పత్తిపాడు లేకుంటే కాకినాడ పిఠాపురం ఇప్పుడు అమలాపురం ఈ ఈ సెగ్మెంట్స్ అన్నిటి నుంచి ఆయన వారహత కొనసాగుతుంది సో ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా కూడా చాలా పిన్ పాయింటింగ్గా జగన్ టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు అందులో భాగంగానే కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి రెడ్డి గురించి మాట్లాడాడు సో ద్వారపూడి రెడ్డి గురించి మాట్లాడడం వల్ల ముందగడ పద కోపం వచ్చింది ఇప్పుడు కాపులకు లేఖలో కూడా రెండోసారి రాసినటువంటి లేఖలో తనను విమర్శించాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా అక్కడ ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ చేశారు పేరు పెట్టి చేయలేదండి పేరు పెట్టకుండానే కొంతమంది కాపు కులాన్ని వాడుకొని కాపు ఉద్యమాన్ని నిర్వహించారు ఆ తర్వాత ఎటుపోయారను లేకుంటే ఇంకేదో ఇంకేదో సంథింగ్ ముద్రగడ పద్మనాభం ఉద్దేశించి మాట్లాడానికి ఉద్యమాన్ని వదిలేశారు ఉద్యమాన్ని వదిలేశారు ఇవన్నీ ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడినవి ఇది మళ్ళీ ప్రత్యేకంగా ముద్రగడ పద్మనాభం అని ఆయన చెప్పాల్సిన అక్కర్లేదు ముద్రగడ పద్మనాభంకు అర్థమైంది కాపులందరికీ అర్థమైంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అర్థమైంది పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడని సో దాంతో ముద్రగడ పద్మనాభం ఒకసారి జూలు విధిల్చి ఒక లేఖను సందించాడు ఆ తర్వాత రెండో లేఖలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన కాకినాడ లోక్సభ నుంచి కానీ పిఠాపురం అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడైతే నాకు ఈ రెండో రెండో లేఖ ద్వారా అర్థమవుతుంది పద్మనాభ వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచే ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేయదలుచుకుంటే అక్కడ దోరంపుడి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ లేకుండా అంటే ధరబలం సపోర్ట్ కావచ్చు అదర్వైజ్ ఇతరత్ర సపోర్ట్ కానీ లేకుండా ఆయన ఇవ్వడం కష్టం సో అందువల్ల ఏంటంటే కాకినాడ ఎమ్మెల్యే పైన ఎప్పుడైతే ఈగ వాలిందో వెంటనే రంగు సపోర్టింగ్ ఎందుకు చంద్రశేఖర రెడ్డి అవసరం ఆయనకుంది సరే చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆయన తాత తండ్రి వాళ్ళంతా కూడా ఎట్లా వంగవీటి రంగాకు సపోర్ట్గా వాళ్ళు ఉన్నారు లేకుంటే చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్నాడు ఆయన కాపులకు ఏ రకంగా మద్దతుగా అండగా నిలబడ్డాడు అనేది అది వేరే హిస్టరీ బట్ చంద్రశేఖర్ రెడ్డి పైన మాట పడనివ్వకపోవడం అంటే ద్వారపూరి చంద్రశేఖర రెడ్డి అవసరం ఆయనకు చాలా ఉంది అనేది అర్థమవుతుంది ఎస్ మీరు చెప్పినట్టుగా కరెక్టే కానీ ఆయన ఇప్పటివరకు పోటీ చేస్తారా లేదంటే వాళ్ళ కుమారుణ్ణి రంగంలోకి దింపుతారనేటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రాసినటువంటి లేఖలో కూడా ఆయనకు రాసిన లేఖలో మీరు సవాలు విసరండి అవసరమైతే పిఠాపురంలో నేను మీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది సో అంటే తెరపడినట్టే కదా ఉజగడ పదమనాభా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడనే విషయానికి తెరపడింది ఇప్పుడు ఆ సందిగ్ధానికి తెర దించాడు ఆయన దించాడు స్వయంగా అంటే ఒకవేళ నువ్వు కాకినాడ నుంచి పోటీ చేస్తావా అని ఒక సవాల్ ఇచ్చినాడు పవన్ కళ్యాణ్కి ఇది ఫస్ట్ లేఖలో దానికి పవన్ స్పందించలేదు సో ఇప్పుడు నెక్స్ట్ లేఖలో ముదగడ పద్మనాభు చెప్పింది ఏంటంటే రా నువ్వు వస్తే బీటాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తావా లేక కాకినాడ నుంచి పోటీ చేస్తావా అని సవాల్ ఇస్తున్నాడు సో కాకినాడ నుంచి పోటీ చేయడం అంటే అసెంబ్లీకి పోటీ చేయాలనేది ఆయన ఉద్దేశం ముదగడ పద్మరావు కానీ ముద్రగడ పద్మనాభం వైపు నుంచి ఆలోచిస్తే ఆయన కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయదలుచుకున్నాడు అంటే వాళ్ళకి బుధవే పదమనాభా ఫ్యామిలీకి ఆల్రెడీ జగన్ ఆఫర్ ఇచ్చిన మాట నిజమే ఏది ఏదంటే లోక్సభ ఆర్ అసెంబ్లీ రెండిట్లో ఏదో ఒకటి సో అసెంబ్లీ అంటే పిఠాపురం కాపులకు కంచుకోట కాపులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ కూడా ఉంది కనుక పిఠాపురం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయనపైన ముద్దగడ పద్మనాభం పద్మనాభంను పోటీకి నిలబెట్టాలన్నది కూడా జగన్ సభకు సంకల్పం ఆల్రెడీ ప్లాన్ చేసి ప్లాన్ చేసింది ఆల్రెడీ సో దాన్ని ఏంటంటే దాన్ని ఎండార్స్ చేస్తూ అంటే ఇక నేను పోటీ చేయదలుచుకున్నా చెప్పడానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని అట్లాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన మనుషులు లేదా సపోర్టర్స్ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడైతే ముద్దగడ పద్మనాభంను తీర్తూ ప్రకటనలు చేయడం కానీ ఇంకేదో చేయడం కానీ రాయడం కానీ చెగుంటి హరిరామజోగ లేఖ కానీ ఇదంతా కూడా ముద్రగడకు బాగా ఆగ్రహం కలిగించినట్టుగా కనిపిస్తోంది అంటే ఇవన్నీ కూడా చెప్పడానికి మాటలు ఓకే రాజకీయంగా మాట్లాడాలని కానీ కానీ ఆయనైతే మాత్రం పోటీ చేయడానికి అందులో పవన్ కళ్యాణ్ మీద ముద్రగడను దింపడానికి వైసీపీ ప్లాన్ సిద్ధం చేసింది వైసీపీ ఎప్పుడో ప్లాన్ సిద్ధం చేసింది ఆ ప్లాన్ను పరోక్షంగానే ఆయన ఇప్పుడు ఎంటర్స్ చేశాడు అంటే దాన్ని ఆమోదించాడు నేను సిద్ధం నేను సిద్ధంగా ఉన్నాను అని సో అంటే ఏంటి పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తున్నాడు అంటే నువ్వు పోటీ చేస్తే పిఠాపురం చేస్తావా అంటే నువ్వు చేస్తే నేను చేస్తానని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ఎవరు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోయినా వైసీపీ తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు ఈ లేఖ ద్వారా అర్థమవుతుంది ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయకపోయినా కూడా ముద్రగడ పద్మనాభం మాత్రం వైసీపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయచ్చు లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం వంగ సారీ వంగ గీత ఉన్నారు సో ఆమెను కనుక అసెంబ్లీకి పిఠాపురం పంపిస్తే ఆమె ఇంట్రెస్ట్ చూపట్లేదు నేను లోక్సభకు వెళ్ళను నేను అసెంబ్లీకి వెళ్తాను ఈసారి అని చెప్పారు ఎవరికి ముఖ్యమంత్రి జగన్ సో ఒకవేళ అటువంటిది ఏదన్నా చేంజ్ అయితే కాకినాడ లోక్సభ నుంచి బెస్ట్ క్యాండిడేట్గా కాపు క్యాండిడేట్గా బుధరగడ పద్మనాభవే ఉండే అవకాశం ఉంది ఒకవేళ మీరు అన్నట్టు ఎంపీ స్థానంలో నిలబడితే మిగిలినటువంటి నియోజకవర్గాలన్నిటి మీద కూడా ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు అక్కడ బుధగడ ఎంత ఎట్లయితే ప్రభావం ఉంటుందో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పోలరేషన్ అయితే జరుగుతోంది కదా ఈ పోల్ వల్ల పవన్ కళ్యాణ్కు కూడా ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు ఉన్నాయి సో ఇది ఏ రకంగా ఎటువైపు అనేది పక్కన పెడితే ముద్దగడ పద్మనాభం అనుకున్న లక్ష్యం నెరవేరింది అట్లాగే పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా నెరవేరింది పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి అంటే ఏదో ఒక అలజడి సృష్టించాలి మొత్తం సృష్టించి వదిలేశాడు ఇప్పుడు దీ వాళ్ళంతా చర్చ జరుగుతుంటాయి పవన్ కళ్యాణ్ ఏం చెప్పడం నాకు తెలిసి అయితే అమలాపురంలో కూడా ఇవాళ ఒక మీటింగ్ ఉంది నేను రాత్రి బహిరంగ సభ జరిగింది అక్కడ కూడా ముద్ద ముద్దగడ పద్మనాభం గురించి ఆయన కామెంట్స్ చేయలేదు లేదా కాపుల ఉద్యమానికి సంబంధించి ఆయన కామెంట్స్ చేయలేదు ఇప్పుడు కాపుల ఉద్యమానికి సంబంధించి కానీ కాపుల గురించి కానీ మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అని ముద్రగడ పద్మనాభం రెండో లేఖలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు అసలు కాపుల గురించి మాట్లాడే పేటెంట్ రైట్ ఒక ముద్రగడ పద్మనాభంకి లేదు కదా అందరికీ ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఉంది లేదా ఇతర తోట త్రిమూర్తులు కూడా ఉంది వంగ గీత కూడా ఉంది అంటే ప్రతి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి ఎమ్మెల్యేకి ఎంపీకి మంత్రికి ప్రతి ఒక్కరికి ఉంది అంతే తప్ప అది నాదే నా బ్రాండే అని చెప్పడానికి ముద్రగడ ప్రయత్నించాలి చేస్తారు చెందిన వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వారి కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడుతున్న రైట్ ఉంటుంది అట్లాగే ఇంకొక నుంచి చూడ మనం ఇంపార్షియల్గా కనుక మనం ఎనాలిసిస్ చేయదలిస్తే నిజానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ పార్టీ వైపు నుంచి జనసేన వైపు జనసేన పార్టీ వైపు నుంచి కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి అదేంటంటే ముద్రడ పద్మనాభ ఒక మాట చెప్పాడు అంతకుముందు ముద్రలేఖలాడు ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి కాపు ఉద్యమ సమయంలో ఏ రకంగా తమకు సహకరించాడు ఏ రకంగా భోజనాలు పెట్టాడు ఏ రకంగా ఆర్థికంగా సహకరించాడు అని చెప్పాడు ఒక మాట సో దాన్ని వీళ్ళంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి మనీ ఆటలు పంపిస్తున్నారు ఎవరికి ఉత్తోడ పద్మనాలు వెయ్యి రూపాయల చొప్పుర మరి ఆటలు పంపిస్తున్నారు ఇది తప్పు కదా బేసిక్గా నైతికంగా ఇది తప్పు ఇది వీళ్ళు చేయకూడదు ఎట్లా అంటే ఇప్పుడు సాయం పొందిన వ్యక్తిని తర్వాత తిరిగి మరి సాయం అవసరం లేదు ఇదిగో అని చెప్పి తిరిగి డబ్బు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పంపిస్తున్నారు అంటే నువ్వు చెప్పా సారీ సారీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ముద్రగడ పద్మనాభంకు ఎందుకు పంపిస్తున్నారంటే నువ్వు చెప్పావు కదా అంతకుముందు మాకు కాపుద్యమంలో సహకరించారని చెప్పావు కదా ఈ డబ్బులు వాళ్ళకి ఆయనకు పంపించేసాయని చెప్పడానికి వీళ్ళు సింబాలిక్గా పంపిస్తారు అప్పట్లో ఒక అమౌంట్ ఇప్పుడే వెయ్యి రూపాయలు చొప్పున పంపిస్తారు మనీ ఆర్డర్లు ఇప్పుడు ఈ మనీ ఆర్డర్లు ఇవన్నీ చూసానికి తిక్కలేసింది ఎవరికి ముద్రగడ పద్మనాభంకు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు అంటే ఇది ఒక వ్యూహంలో భాగంగానే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు కాబట్టి ఎలాగో తను పోటీ చేయాలని ఒక ఆల్రెడీ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద నేను అందుకు ఇప్పుడు ముందుకు వస్తున్నాను ఆ లెటర్లో కూడా ఒక మాట అన్నారు ఏమని లాస్ట్లో కూడా నేను ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నాను పోటీ చేయాలా వద్దా అనేటువంటి సంశయంలో ఉన్నాను మీ వల్ల నాకు ఇప్పుడు ఒక ఉత్తేజం వచ్చేసింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు అంటే ఏమిటి అది ఆయన లక్ష్యం నెరవేరేటే కదా అంటే పోటీ చేయాలనుకుంటున్న ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తున్నాడు నువ్వు ఈ రకంగా నన్ను రెచ్చగొట్టావు కనుక నేను రంగంలోకి వస్తున్నాను నేను యుద్ధం చేయబోతున్నాను అని చెప్పడానికి బుద్ధుడు ప్రయత్నిస్తున్నాడు సో జనసేన వాళ్ళు కూడా ఈ ఓరాక్షన్ బంద్ చేయాలి ఈ ఈ మనీ ఆటలు పంపడం లేకుంటే మెసేజ్లు పంపడం ఆయన తిట్టడం ఇదంతా కూడా అనవసరం ఎందుకంటే మీరు నేను ఇంతకుముందు చెప్పా ఆయన నువ్వు తిట్టడం వల్ల ప్రయోజనం ఎంత ఉందని పక్కన పెట్టండి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మనం ఎన్ని రకాలుగా ఆయన ఉండేది ఎంతో ఉందండి అది అది వేరే విషయం ఇప్పుడు ఆయన ఎక్కడి దాకా వచ్చాడు మళ్ళీ నువ్వు రాజకీయాల్లో మాత్రం సారీ సినిమాల్లో హీరో కావచ్చు కానీ రాజకీయాల్లో కాదు అంటే రాజకీయాల్లో జీరో అని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎవరు ఏ పద్మనా పవన్ కళ్యాణ్కి అక్కడ మెయిన్ విలన్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ హీరో అనుకుంటే విలన్ జగన్ జగన్ ఓకే ఇప్పుడు ఇవాళ కూడా చెప్పాడు కదా బై బై వైసీపీ కూడా తీసా జగన్ను గద్దెదించాల్సిందే అని చెప్తూ వస్తున్నారు సో మీరు కాన్సల్ట్రేషన్ అంతా జగన్ మీద పెట్టండి వైసీపీ ప్రభుత్వం మీద పెట్టండి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి పైన అక్రమాలపైన ఒక లేదా ఇతరత్ర ఏదంటే లోపాలపైన వాటిని ఎత్తి చూపండి వాటిని ఎక్స్పోజ్ చేయండి ప్రజల్లో ప్రజల మద్దతులు మీరు కూడగట్టండి అంతే తప్ప మీరు పర్టికులర్గా ఏ సామాజిక వర్గం నుంచి అయితే పవన్ రిప్రజెంట్ చేస్తున్నాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అదే సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో కొంత ఇమేజ్ ఉన్న బుజుగ పద్మనాభావం పట్టుకొని పరోక్షగా మాట్లాడడం వల్ల ఈ ఇప్పుడు ఈ సమస్య వస్తుంది అయితే ఇది ఏది కూడా తెచ్చుకున్నాడు అనిపిస్తుంది అయితే ఈ సమస్యగా కాదు ఇది ఒక వ్యూహంలో భాగమే అయి ఉండాలి ఇట్లా రచ్చ జరగాల్సిందే రాద్ధాంతం జరగాల్సిందే సో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఇమేజ్ మరింత బూస్ట్ కావాలండి మీరు చూడండి అన్నవరం నుంచి అమలాపురం దాకా లైమ్ లైమ్లైట్లో జరిగిన యాత్ర అంతా కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది దీంట్లో ఎవరికేమీ రోజు కూడా లేదు ఏపీ రాజకీయాల్లో ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ప్రతిరోజు కూడా యాత్ర జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏదో విధంగా వ్యాఖ్యానాలు చేయడం మైనస్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వాళ్ళు ఎవరు కూడా చర్చించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు వస్తాయి అని ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఏమిటి అనేది డిఫరెంట్ ఇష్యూ బట్ పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఒక ఏంటి ఆయన సొంత ఇమేజ్తో పాటుగా కాపులను ఎట్లా డైవర్ట్ చేయాలి వాళ్ళలో ఎట్లా ఒక రకమైన అలజడి సృష్టించాలి అనే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జకీర్ గారు ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ పద్మనాభం రాబోయేటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా లేదో మరి చూడాల్సినటువంటి పరిస్థితి